బట్ ఇప్పుడు దాకా మీకు లవ్ లేదా? లవ్ అంటే నాకు ఏమో అంటే భయం. ఇప్పుడు దాకా లవ్ చేయలేదా? అంటే ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి, నచ్చి ఉంటాయి. డిడ్ యు ప్రపోజ్ ఎనీ నో? ఎక్స్ప్రెస్ చేయాలన్నా, పెళ్లి ప్రామిస్ చేయాలన్నా భయం అవుతుంది. నేను వంశీకి అదే చెప్పిన, నాకు ఎందుకు భయం అవుతుంది. ఐఎమ్ హ్యాపీ అండ్ లెట్ మీ బీ హ్యాపీ. అసలు ఒక్కసారి కూడా లవ్ లో ఉండకుండా ఇలా ఎక్స్పీరియన్స్ రాదే, ఈ మాటలు రావే. అంటే చూసి కూడా వచ్చి ఉండొచ్చు కదా, చాలా మందిని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి, లేదా ఆల్మోస్ట్ లవ్ అయ్యే స్టేజ్ లో కూడా వచ్చి ఉండొచ్చు కదా, వితౌట్ కమిట్మెంట్ కూడా వచ్చి. కమిట్మెంట్ ఈస్ సంథింగ్. నేను ఒక స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ అనిపిస్తుంది నాది. నాకు ఐ డోంట్ గివ్ అప్ ఆన్ ఎనీథింగ్ విచ్ ఐ లవ్ టు డూ. నాకు గివప్ ఇచ్చేంత, గివప్ లేకుండా నన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు భూమి మీద ఉండరు. నేను గివప్ ఇవ్వకుండా నాకు నచ్చినట్టే ఉంటా, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను సంతోషంగా చూసుకుంటా. కానీ నా అలవాట్లు నాకు చేయబుద్ధి అయినాయి. ఇఫ్ రైట్ నౌ, ఇప్పుడు నాకు ఎట్లుంటుంది అంటే నా డిసిజన్స్ అన్ని ఇప్పుడు సపోజ్ మీరు మాట్లాడేది ప్రొఫెషన్ గురించే కదా, ప్రొఫెషన్ కాదు పర్సనల్ లైఫ్ లో. ఇప్పుడు సపోజ్ నాకు నచ్చినట్టే చేస్తానంటే, ఇప్పుడు అమ్మాయి ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని లవ్ చేయలేదు, అవి అనెథికల్ థింగ్స్. ఐ నెవర్ డిడ్ బిఫోర్, ఐ నెవర్ డూ ఇట్ ఇన్ మై లైఫ్ బికాస్ ఐ నో హౌ మచ్ ఇట్ ఎఫెక్ట్స్ దదర్ పర్సన్. కాదు ఇండివిజువల్లీ ఆల్సో గిల్ట్ ఫ్రీ లైఫ్ అనేది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్టం ఉండదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు ఇష్టం ఉండదు అంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ గిల్ట్ నేను తీసుకోలేను. ఇఫ్ ఐ హిట్ సమ్వన్ ఆర్ ఇఫ్ ఐ హిట్ సమ్వన్ ఆర్ ఇఫ్ ఐఎమ్ కాట్ అండ్ నాకు అది ఆ ఊహనే నాకు భయంకరంగా, నా జీవితంలో గిల్ట్లో నేను చచ్చిపోతా. సపోజ్ నేను డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన, నన్ను పోలీసులు పట్టుకొని వీడియో తీసిండు అనుకోండి, ఐఎమ్ నాట్ దాట్ స్ట్రాంగ్ క్యారెక్టర్ టు సే దట్ నేను తప్పు చేయలేదు, లేకపోతే అవుతుంటే అందరితోని అని చాలా మంది హ్యాండిల్ చేస్తారు కొందరు సెలబ్రిటీస్ వాళ్ళు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేను అందరికి తెలుసు సెలబ్రిటీ అని కదా, నా పర్సనల్ గా నాకు తప్పని తెలిసినప్పుడు సచ్చిన తెలియకుండా తప్పులు చేస్తానేమో, అది తప్పు అని నాకు తెలిసి చేద్దాం ఏమైతుంది తప్పించుకోవచ్చు అని అయితే చేయను. సో నాకు ఏంటంటే నేను క్రికెట్ ఆడతా ఫుల్, నేను వీక్లీ 3 times క్రికెట్ ఆడతా. నాకు నేను 50 వచ్చేంత వరకు ఆడతానేమో. సో వీక్లీ 3 times క్రికెట్ ఆడేటప్పుడు వీకెండ్ ఉంటుంది, షీ లవ్స్ టు గో టు ఏ మూవీ ఆర్ గోయింగ్ అవుట్. నాకు మ్యాచ్ ఉన్నప్పుడు ఐ నా ప్రయారిటీ మ్యాచ్కి ఉంటుంది. సో అది తను అర్థం చేసుకునే అది తను అర్థం చేసుకోవాలని కూడా కోరుకోను. సంబడి హెల్స్ హూ డోంట్ లైక్ క్రికెట్ హూ ఆల్సో లవ్స్ టు గో టు ఏ మూవీ, షీ కెన్ మ్యారీ హిమ్ కదా. ఇప్పుడు నాకు నాన్ వెజ్ తినడం పిచ్చి, తనకు నాన్ వెజ్ వాసనే పడలేదు అనుకోండి, తనకు ఇంకొకరు నాన్ వెజ్ వాసన పడనోడు ఉంటాడు కదా భూమి మీద ఎక్కడో పుట్టి, అతను చేసుకుంటే తను హ్యాపీ ఉంటుంది కదా. సో నేను త్యాగం చేసి తను త్యాగాలు చేసి, ఇప్పుడు నాకు జాయింట్ ఫ్యామిలీ ఇష్టం, నాకు మా అమ్మ నాన్న మా తమ్ముడు నాకు అందరు ఉండడం ఇష్టం. తనకు నేను ఒక్కడనే ఇష్టం అనుకోండి, తనొక్కటే ఇష్టమైనోడు కూడా ఎక్కడ ఉండింటాడు కదా, జాయింట్ ఫ్యామిలీ ఇష్టమైన వ్యక్తి కూడా ఇక్కడ ఉండింటది కదా. వాళ్ళిద్దరు కలవాలి కానీ వీళ్ళిద్దరు కలిసి నా కోసం నువ్వు పేరెంట్స్ నుండి తను అడగడం, నా కోసం మా పేరెంట్స్తో కలిసే ఉండని నేను అడగడం, తనకు ఇష్టం లేకుండా తను ఉండడం, నా కోసం కాంప్రమైజ్ అయ్యి, ఒక్కసారి ఒక వ్యక్తి కాంప్రమైజ్ అయితే మన నుంచి ఒక కాంప్రమైజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను నీ కోసం నాకు నచ్చకుండా మీ పేరెంట్స్తో ఉంటున్నా, నువ్వు నా కోసం ఏం చేసినావు, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు ఎందుకు ఈ బతికింది అనిపిస్తుంది. లేదు వాళ్ళు చేయలేదు అనుకోండి అయిపోయింది, అక్కడనే మ్యాటర్ ఏంటి కదా. నేను కూడా ఇప్పుడు నేను ఏదైనా చేసినాను, నాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము టూర్ పోయినాం ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి 2 years అయింది. దాంట్లో ఒక వ్యక్తికి నాన్ వెజ్ ఇష్టం ఉండదు, లవర్స్ కాదు ఫ్రెండ్సే, అయినా కూడా తనకు ఎవరు తిన్నా ఇష్టం ఉండదు. తను జెన్యున్, తనకు వాసన పడదు, వామిటింగ్ వస్తుంది. సో తను ఎక్కడో కూర్చొని తినాల్సి వచ్చింది, మేము ఎక్కడో కూర్చోండి. తర్వాత నేనేం చేసిన అంటే పోనీలే అని, అరే 5-6 రోజులు కదరా, లైఫ్ అంత ఉంది, 360 రోజులు ఉంది, ఈ 1 week వదిలేద్దాంలే, ఎందుకు ఒకరిని అంతే లోన్లీ ఫీల్ అవుతాం, వదిలేద్దాం మనం వేరే టైప్ ఎంజాయ్ చేద్దాం. 2 days అయింది. 3rd day అందరికీ మనం ట్రావెల్ చేసేదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం, నా మీద పగ పెంచుకున్నారు. కానీ నాకు కొంచెం, నేను కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయేమో కానీ నాకు కొంచెం ఎదురు చెప్పారు, మనసులోనే బాధ పెట్టుకున్నారు 3, నాకు కూడా బాధ, నాకు కూడా ఎంజాయ్ అవుతలేదు. మొత్తం అంతా తిరిగి డ్రైవింగ్ చేసి నైట్ అయితేనే మంచిగా ఒక సెటప్ అరేంజ్ చేసుకొని మంచి మందు, లేకపోతే అది మందు అంటే తాగి బొరలేదు కాదు కానీ కూల్గా మంచి సెటప్ చేసి అని ఉంది అందరికీ, నాకు కూడా ఉంది. తన కోసం మిగతా 4
వచ్చినాక 1-2 వీక్స్ నార్మలే ఉంది. తర్వాత ఇప్పుడు వేరే విషయంలో గొడవ అయితే ఈ టాపిక్ వచ్చింది, నీకోసం మా ట్రిప్ అంతా పడింది, నీ వల్ల నీ ఎక్కడ రారాదు, నువ్వు ఏమన్నా పెద్ద రాయడం అనుకుంటున్నావా, నీకేమన్నా ఫీలింగ్స్ ఉంటే చెప్పు, మీరు ఇద్దరే పోవచ్చు కదా, మేమెందుకు అంటే మేము డ్రైవింగ్కి మీకు ఎంటర్టైన్ చేయడానికి మేము వచ్చినామా అని వేరే విషయం ఏదో వేరే విషయం గొడవ అయితే ఒకడు ఓపెన్ అప్ అయ్యిండు, మనకి ఇంకోటి సపోర్ట్ వచ్చిండు, వాళ్ళు ముగ్గురు కలిసి అనిపించింది, నాకు కూడా అనిపించింది వేరే ట్రిప్స్ అయినంత ఎంజాయ్ ఈ ట్రిప్ కాలే నాకు. అంటే ఒక్క ట్రిప్లోనే ఒక 5 మంది పోయినప్పుడే ఒక్కరు జెల్లు కాకపోతే గిలగిలలో కొట్టుకున్నారందరూ అంటే ఒక ఫ్యామిలీలో లేకపోతే ఒక హస్బెండ్ కపుల్లో కూడా ఒక సాక్రిఫైస్ చేస్తేనే ఒకటి నాకు నచ్చంది చేస్తే ఆ ఫ్రస్ట్రేటెడ్ వైబ్స్ ఉంటాయి మన చుట్టూ, నాకు నచ్చినట్టు బతుకుతలేను అని తెలియకుండా వాళ్ళ మీద కోపం చూపిస్తుంటాం. అది మా ఫ్రెండ్స్తో కూడా చూసిన వాడు ఒకడు ఫ్యామిలీకి దూరంగా వచ్చి భార్యతో ఉంటున్నాడు, చాలా మంచిగా ఉంటున్నాడు అంత ఉంటుంటాడు, కానీ ఫ్యామిలీకి దూరం చేసినా మా అమ్మని చూస్తలేను మా అమ్మతో లేను అనే ఫ్రస్ట్రేషన్లా ఆ పిల్లతో ఊరికే కొట్లాడుతున్నాడు వేరే విషయాలకు. ఇది ఎత్తుతలేడు కానీ వేరే విషయం అంటే మనకి ఇది బ్యాగేజ్ చాలా డేంజర్. అందుకే పెళ్ళి అంటే భయం అవుతుంది నాకు. అన్నీ సెట్ అయ్యి అది అయితే చేసుకోకపోతే అయితే లేదా నేనే మనిషిగా మారితే కూడా చేసుకుంటా. మనిషి అన్నట్టు మారాలి కదా, నాకు ఫ్యూచర్లా నేను తగ్గిపోయి ఒకరి కోసం ఏమన్నా చేయొచ్చు అనే జోన్ వచ్చి ఒక నిస్వార్థమైన మనిషిగా నేను మారిపోయినప్పుడు అప్పుడు పెళ్ళికి ఓపెన్ అవుతా. అప్పుడు ఎవరన్నా నన్ను చేసుకోబుద్ది అయితే అప్పుడు చేసుకుంటానేమని. ఇప్పుడైతే మంచిగా ఉంది లైఫ్, హ్యాపీగా ఎవరికి ఆన్సర్ చేసేది, రిపోర్ట్ చేసేది.